కెన్యాలో అంగస్ట్ నెస్ట్ అండి సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ చూసారా బొమ్మలు అయితే భలే ఉంటాయి ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి అనమాట అసలు మీకు ఇంకా లోపలికి వెళ్తారు కదా చూపిస్తాను రండి అసలు మనం ఎంటర్ అవుతుంటేనే మనకైతే ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అనేది వచ్చింది కెన్యాలో ఆల్మోస్ట్ హోటల్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరికి ఇలాగనే ఉంటాయి అనమాట ఈ బొమ్మలు చూడండి భలే వెరైటీగా ఉన్నాయి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటుంది అసలు ఫీల్ అయితే ఫారెస్ట్లో కూర్చుని ఫుడ్ తిన్న ఫీల్ వచ్చింది ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది ఇది మన కేరళ వాళ్ళ హోటల్ అనమాట ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు బ్యాచిలర్స్ కూడా వస్తారు హోమ్ ఫుడ్ మిస్ అయిన వాళ్ళు ఎక్కువ అనమాట ఇక్కడ సౌత్ ఇండియన్ థాలి అయితే దొరుకుతుంది కదా అందులో అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ అన్ని ఫుడ్స్ సౌత్ ఇండియన్ థాలిలో ఇస్తారు వెజ్ నాన్ వెజ్ వెజ్ తాలి ఒకటి నాన్ వెజ్ తాలి ఒకటి ఉంటుంది సౌత్ ఇండియన్ థాలి ఇది పౌండ్ లాగానే ఉంది బట్ పౌండ్ అంటే వాటర్ అయితే డట్టిగా ఉన్నాయి బట్ చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి మెనూ చూద్దాం రండి ఆకులేండి ఈ మొక్క చూస్తే బలే అనిపించింది చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది ఆవిడ మొత్తం తిరిగేసి చివరాకారికి ఇక్కడ ఉయ్యాలు ఉన్నదని చెప్పేసి అందులో కూర్చొని ఊగుతున్నాడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చే వరకు మేమైతే నాన్ వెజ్ తాలి అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాము అందులో ఒక పరోటా కూడా వేసాడు కేరళ పరోటా సూపర్గా చాలా బాగుంది అదిగో చూసారా ఒక చికెన్ కర్రీ ఒక ఫిష్ కర్రీ ఒక ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై సాంబారు రసము పులుసు అన్నీ కూడా ఇచ్చారు ఫుడ్ అయితే బాగుంది అప్పడ కూడా ఇచ్చాడు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మెయిన్ పాపడ అయితే ఫ్యా కంపల్సరీ ఉండాలి ఒకటే ఒకటి మిస్ అయింది పిక్కెలు రైస్ కూడా ఇచ్చారు పరోటా చూడండి భలే పొరల పొరలుగా భలే ఉంది చుట్టి క్లైమేట్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ భలే తింటే అయితే సూపర్గా ఉందనమాట వెళ్ళేదారి ఇదనమాట వచ్చే వేరే దారిలో వచ్చాం కదా ఇప్పుడు వెళ్ళేదారి చూద్దాం ఎలా ఉంటుందో మన చెట్లనే చూస్తే ఎంత బాగుంటుందో ఇక్కడ దానిమ్మకాయ చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు మందార మొక్కలు అన్నీ కూడా ఉంటాయి ఫుడ్ అయితే తినేసాము ఇంకా రిటర్న్ ఆల్మోస్ట్ మన ఇండియన్ హోటల్లో కూడా కెనియన్ ఫుడ్ ఉంటుంది ఇండియన్ ఫుడ్ ఉంటుంది హోటల్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ కెన్యాలో ఎగ్జిట్ అయ్యే టైంలో చూసారా మందార మొక్క ఎంత బాగుందో కనిపిస్తుంది ఇలాంటివి ఉంటే మన పూజకి ఎంత బాగుంటుందని అని చెప్పేసి మందారం పూలు అవి అన్నిటితో పూజ చేయడం అలవాటు కదా మనకి ఇదిగో చూసారా బొమ్మలు చూసారా మీకు చెప్పాను కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుందని బయటకు వచ్చేటప్పుడు మాకైతే అవకాడో చెట్టు అయితే కనిపించింది ఇది ఒకటనే కాదు కెన్యాలో అయితే ఇంటికి ఒక చెట్టు చొప్పున అవకాడో చెట్టు అయితే కంపల్సరీ ఉంటుంది ఇక జాన్ చెట్లు ఎలా ఉంటాయో అలాగా ఆ సండే అయితే ఇలా గడిచిపోయింది